ఉమ్మడి మెదక్ జిల్లాలో కేసీఆర్ ప్రసంగం. మళ్ళా ఆంధ్రోళ్ల పెత్తనం మనకు అవసరమా? చంద్రబాబు నాయుడు పెత్తనం మనకు అవసరమా? నాకు వినబడతలేదు, గట్టిగా చెప్పాలి. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ మాత్రం తీసుకొని వస్తా ఉంది, మన నెత్తిన మళ్ళా పెడతారట. వాళ్ళకి శాతగాక వాళ్ళకి సీమనెత్తురు లేక ఆనాటి నుంచి ఈనాటి దాకా దద్దన్నల్లాగా పనిచేసినారు. నాగార్జున సాగర్ నాశనం చేసింది వాళ్ళే, తెలంగాణను ఆంధ్రలో కలిపింది వాళ్ళే, అడిగితే కాల్ చంపింది వాళ్ళే, నీళ్ళు ఇయ్యలేదు వాళ్ళే, చివరి కిరణ్ కుమార్ రెడ్డి ఒక రూపాయి కూడా ఇయ్యా ఏం చెత్తవో చేసుకోవడం నోరు మూసుకొని దద్దమ్మలాగా పడి ఉన్నారు. ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఆ మాట అంటుంటే ఆయన పక్కకే కూర్చున్నారు అసెంబ్లీలో, కానీ నోరు తెరవలే మాట్లాడలే. ఇంత రేషం లేని వాళ్ళు, ఇంత పౌరుషం లేని వాళ్ళు అవసరమా? లేదు, తెలంగాణ కోసం సత్యదా కొట్లాడి పేగులు దిగేదా కొట్లాడి ఇలా తెలంగాణకు నీళ్లు తెచ్చే, తెలంగాణ కరెంటు తెచ్చేటువంటి వాళ్ళు అవసరమా? దయచేసి ఆలోచన చేయాలి. జీవితంలో ఎన్నడ అనుకోని కొన్ని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మానవీయ కోణంలో జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్ల పెండ్లయితే 116,000 రూపాయలు ఇతరని ఎప్పుడన్నా అనుకున్నామా? ఈరోజు వస్తలేవా? మీ గ్రామాలలో వస్తలేవా? ఆడవాళ్ళు ప్రసూతి అయితే కేసీఆర్ కిట్ ఇచ్చి, ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చి, మగపిల్లవాడు పుడితే 12,000 ఇచ్చి పేదలను ఆదుకునే విషయం మీ కళ్ళ ముందు లేదా? ఇలా 6 కిలోల బియ్యం ఇచ్చేది మీ ఊళ్ళో వస్తలేదా? 24 గంటల కరెంటు మీ ఊళ్ళో వస్తలేదా? మీరు విచారించాలి. ఇవన్నీ ఇవ్వకుండా ఎవడైతే ఎగబెట్టినడున్నాడో మళ్ళీ వాడే వస్తుండి ఇలా ఓటు కావాలని చెప్పి. ఎట్లా చేస్తాం ఓటు? చంద్రబాబు నాయుడు వచ్చి మీ ఇంట్లోకి వచ్చి, ఆమనగల్లకు వచ్చి, కల్వకుర్తికి వచ్చి, మీ కల్వకుర్తికి నీళ్ళు వచ్చే కట్క బంద్ చేస్తా అయినా నాకే ఓటీ అయిందంటే అంత సిగ్గుశరం లేకుంటున్నామా? మనం అంత రేషం లేకుంటున్నామా? కావాలని గెలిపిస్తామా? దయచేసి ఆలోచన చేయాలి. మన ఏళ్ళతోని మన కళ్ళే పొడిపిస్తా అని అంటున్నారు. మీకు నీళ్లు రాకుండా చేస్తా, పాలమూరు ఎత్తిపోతల పథకం బంద్ చేస్తా, మహబూబ్ నగర్ నీళ్లు రానియ్యా అనే చంద్రబాబు నాయుడు ఎట్లా పోటీ చేస్తాడు తెలంగాణలో? ఏ విధంగా పోటీ చేస్తాడు? ఈ న్యాయం ఇలా తెలుసుకోవాలి. ఒక కల్వ గుర్తు గురించి నేను మాట్లాడలేను, మొత్తం పాలమూరు జిల్లా రచయితలు, మేధావులు, పాలమూరు జిల్లాలో ఉండే యువకులు స్పందించాలి. దయచేసి గొర్రెల్లా ఉండద్దు, అమాయకుల్లా ఉండద్దు. ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ రాజ్యం వెళ్తా, నోట్ల కట్టలేచి మిమ్మల్ని కొంటా అంటే గొర్రెల్లాగా అమ్ముడు పోవద్దు. నేను మీ అందరితో మనవి చేసేది, పౌరుషం లేకుండా ఉంటే, అర్థమైన విషయాన్ని అర్థం కానట్టుంటే మన బ్రతుకులు వ్యర్థమైపోతాయి, కాబట్టి జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకు చెప్తా నేను? నేను ఈ తెలంగాణ కోసం కొట్లాడినా, ఇలా తన్నలాడుతున్నాం, ఇలా మీకు నీళ్లు రావాలని పాలమూరు ఎత్తిపోతల పథకం కడుతున్నాం. ఎవరి కోసం? మన రైతుల కోసం, మన ప్రజల కోసం, మన పేదల కోసం. దానికోసం మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. లంబాడ బిడ్డలున్నారు, లంబాడ బిడ్డలు 60 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు, మా తండాలో మా రాజ్యం, మా గ్రామ పంచాయతీలు కావాలి అని అడుగుతూ ఉన్నారు. ఎవడు చేయలే, ఎవడు పట్టించుకోలే. కల్వకుర్తి నియోజకవర్గంలో 80 కొత్త గ్రామ పంచాయతీలు చేసినాం, దానిలో 57 తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి. ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత 1.5 నెలల లోపల ఎలక్షన్లు జరుగుతాయి. పంచాయతీరాజ్కు 1 నెలల ఎలక్షన్లు జరిగితే 57 మంది లంబాడ బిడ్డలు వాళ్ళ గ్రామాల మీద వాళ్ళే పెత్తనం, వాళ్ళే రాజులు, వాళ్ళే సర్పంచ్ అవుతారని మనవి చేస్తూ ఉన్నా. 60 ఏళ్లలో ఎవడు చేయలే, మీరు ఎన్నేళ్ళు మొత్తుకున్నా అరిచినా మిమ్మల్ని ఎవడు పట్టించుకోలే. కానీ ఈరోజు డెఫినెట్గా 100కు 100% టీఆర్ఎస్ ఇచ్చిన మాట నిలబెట్టింది. నేను ఇంకొక మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, మన ఎస్టీలు పెరిగినారు, రాజ్యాంగం ప్రకారం మన రిజర్వేషన్ పెరగాలి. మన ముస్లిం సోదరుల కూడా సంఖ్య పెరిగింది, వాళ్ళ రిజర్వేషన్ కూడా పెరగాలి. నేను ఎస్టీ రిజర్వేషన్ల కోసం, ముస్లిం రిజర్వేషన్ల కోసం మన అసెంబ్లీలో తీర్మానం చేసినాం, క్యాబినెట్లో తీర్మానం చేసినాం, కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం. కానీ అక్కడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ ప్రభుత్వం, మత గజ్జి ఉండే ప్రభుత్వం, అది కళ్ళు మూసుకుపోయే ప్రభుత్వం, ప్రజలను, మొత్తం ప్రజలను ప్రజల్లాగా చూడలేనటువంటి ప్రభుత్వం, వాళ్ళు మేము పెంచామని చెప్తా ఉన్నారు. ఆ అమిత్ షా అనేవాడు నిన్నగాక మొన్న వచ్చి కూడా ఇక్కడ డంబాచారమంత మాట్లాడిపోయిండు. నేను మీకు మనవి చేస్తా ఉన్నా, కేసీఆర్ ఏది పట్టినా మొండి పట్టుబడతాడు, మీకు ఆ విషయం తెలుసు. తెలంగాణ కోసం ఏ విధంగా నేను కొట్లాడినో అదే పద్ధతిలో తెలంగాణ గిరిజనులకు 12% రిజర్వేషన్ వచ్చే వరకు, ముస్లిం సోదరులకు కూడా రిజర్వేషన్ వచ్చే వరకు మొండి పట్టుతో కొట్లాడతానని మనవి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా రాబోయే రోజులలో మీ దీవెనతో మనం కేవలం ఎమ్మెల్యేలు గెలవడం కాదు, ఎట్లా గెలుస్తున్నాం ఇవాళ ఇవాళ కొత్త సర్వే నిన్న మొన్న వస్తే 103 నుంచి 108 సీట్ల మధ్య గెలుస్తుంది టీఆర్ఎస్ అని చెప్పి సర్వేలు చెప్తా ఉన్నాయి.
వాళ్ళే మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అయిపోయింది మన పని అని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ అసెంబ్లీ మనం గెలవడమే కాకుండా ఖచ్చితంగా తెలంగాణలో ఉండే 17 పార్లమెంట్ సీట్లు మనమే గెలవాలి. భారతదేశంలో రాష్ట్రాల హక్కులు హరించినటువంటి, రాష్ట్రాల మీద పెత్తనం చేయనటువంటి ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి. దానిలో మనం కీలక పాత్ర పోషించాలి. అట్లనే మన హక్కులు మనం సాధించుకోగలుగుతాం, మన కోరికలు నెరవేర్చుకోగలుగుతాం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేసేది, ఈరోజు సరే కొన్ని పనులు చేసినాం, కానీ మెయిన్గా దరిద్రం తీరిపోయి మీకు నీళ్లు రావాలి కడుపు నిండా అంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలవాలి. కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ వెనుకబడిన తరగతుల వ్యక్తి, మంచి సిన్సియర్గా ఉన్నటువంటి వ్యక్తి. మీరు కొన్ని కావాలని చెప్పి కోరుతా ఉన్నారు. సరే, ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూ, పెద్ద కొన్ని కోరికలు నాకు జైపాల్ యాదవ్ గారు ఇచ్చినారు. కొన్ని డిగ్రీ కాలేజీలు కావాలని చెప్పి, ఇంజనీరింగ్ కాలేజీ కావాలని చెప్పి, అవి పెద్ద విషయాలు కావు. తప్పకుండా ఆమనగల్లులో డిగ్రీ కాలేజీ తెచ్చే బాధ్యత నాది. ఆ పని మీ మాట నేను నెరవేరుస్తానని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఆమనగల్లు కొత్తగా మున్సిపాలిటీ అయింది కాబట్టి మాకు డబ్బులు కావాలని అడుగుతూ ఉన్నారు. గ్యారంటీగా డబ్బులు కూడా ఇస్తామని మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మీ హాస్పిటల్ను కూడా 50 నుంచి పెంచాలని అంటున్నారు. ఇది పేద ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా మీ హాస్పిటలు 150 ఆసుపత్రిగా మార్చేదానికి పెద్ద కూడా చేపిస్తానని మనవి చేస్తూ ఉన్నా. మీకు పాలిటెక్నిక్ కాలేజీ అడుగుతూ ఉన్నారు, గ్యారంటీగా ఆ విధంగా పాలిటెక్నిక్ కాలేజీ కూడా మంజూరు చేస్తామని మనవి చేస్తూ ఉన్నా. నేను మీకు మనవి చేసేది ఒకటే, వీటన్నిటిని మించి మీకు కావాలి సాగునీరు, రైతులు బాగుపడాలి. నేను మీకు హామీ ఇస్తున్నా, పేదల సంక్షేమం కొనసాగించడం కాదు. ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 1,000 రూపాయలు ఏదైతే ఇస్తున్నామో దాన్ని 2,000 రూపాయలకు పెంచుతూ ఉన్నాం. అదేవిధంగా వికలాంగులకు ఇచ్చేటువంటి 1,500 3,016 రూపాయలు ఇచ్చుకుందాం. అదేవిధంగా రైతు బంధు పథకాన్ని కూడా ఖచ్చితంగా 4,000 నుంచి ఎకరానికి 4,000 పట్టచొప్పుల నుంచి 5,000 పెంచుకుందాం. సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు పెంచుకుందాం. అదేవిధంగా నిరుద్యోగ యువతకు కూడా వాళ్ళ కొత్త ఊరట కల్పించడానికి 600,000 మందికి నెలకు 3,016 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఇచ్చుకుందామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఓవరాల్గా నేను మీతో మనవి చేసేది ఏంటంటే, ఈరోజు ఆగమాగమై గాలి గత్తలై ఓటు వేయకండి. వాస్తవాలు గమనించి టీఆర్ఎస్ పార్టీని గెలిపేయండి. డెఫినెట్గా కల్వకుర్తి నియోజకవర్గానికి మంచి జరుగుతుంది, లాభం జరుగుతుంది. జైపాల్ యాదవ్ గారిని కారు గుర్తు కొట్టేసి పెద్ద ఎత్తున పెద్ద మేయాడుతోని గెలిపించమని కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.